చాలా మంచిది భారత గారు, రోజు లేవగానే బయట చూసేవాడిని. ఈ రోజు అతను నా మొహం నేనే చూస్తున్నాను. చాలా మంచి జరిగింది. ఏమవటండి, మీరు కనిపించారు కదా. చాలా రోజుల తర్వాత కలిసిన మనం హోటల్ ముందు కలిసాం. రండి, కాస్త కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. వద్దండి, నాకు కాస్త పని ఉంది. రండి ప్లీజ్. బాబుజీ, అమ్మాయిని చూసావా? ఎవరమ్మాయి? పార్వతని, నా పాలిట బ్రహ్మరాక్షసి. ఆ పక్కన ఉన్న కుర్రాడెవరు? వల్లకాట్లో రామనాథం. ఎవడో రాసుకెళ్ళి నాకేం తెలుసు. అబ్బా, మధ్యలో నన్ను కొడతా ఇటుకురు. కావాలనే ఓవర్ యాక్టింగ్ చేస్తుందిరా. రై పదరా. ఎక్కడికి? చెప్తాం పదండి. వేడి వేడి పెసడు తినబోతుంటే లాక్కొచ్చావు. ఏంటి గురు అంత అర్జెంట్? అర్జెంట్ గా నాకు అమ్మాయి కావాలి. ఈ మాట్లాడినది నువ్వేనా? నీకు కూడా అమ్మాయిలు పిచ్చింది అనమాట. శివుడు పేరు పెట్టుకుంటే కృష్ణుడు అన్నమాట. అది కాదురా రాస్కల్. ఇందాక పార్వతి నన్ను ఉడికించడానికి ఓ కుర్రాడితో క్లోజ్ గా బిహేవ్ చేసింది చూసావా? అలా పార్వతి కుళ్ళుకునేలా ఓ అమ్మాయితో క్లోజ్ గా మూవ్ అవ్వాలరా. అందుకు నాకు అందమైన అమ్మాయి కావాలి. ఓ అదే, మాతో నాటకాలు వేసిన అమ్మాయి అవుతుంది గురు. కల్పన అని తనతో మాట్లాడు చూస్తాను. తను ఒప్పుకుంటుంది, కాకపోతే ఆ పిల్లకు బావ అక్కడ ఉన్నాడు. అసాధ్యుళ్లే. చార్మినార్ని, ట్యాంక్ బండ్ని రోజుకు రెండు సార్లు అమ్మేసి తాగేస్తుంటాడు వెంకట్రావని. ఇదేం కంగారు పడగను సార్, ఆయన బస్సు గారేదా హాయిగా వెళ్ళిపోతారు. ఆయన్ని కష్టపడి రిస్క్ చేసి బస్సు ఇచ్చాను గనక కాస్త గుంతడిపోడాను రూపాయి అండి. ఏ చెట్టుంది, డబ్బులు అంటే డబ్బులు అంటే కరకారం చేసావని. అదే సార్, కష్టపడి బస్సు ఇచ్చాను కదా. బస్సు ఎక్కాల్సింది నేనయ్యా బాబు. ఆయన నన్ను బస్ స్టాప్ లో దించడానికి వచ్చాడు. పొరపాటు అయిపోయింది బాబు. నెక్స్ట్ స్టాప్ లో మీరు బస్సుకి ఆయన బస్సు దించే పరిగెత్తండి, పరిగెత్తండి బాబు, పరిగెత్తండి. మా బావతో మాట్లాడితేనే గాని నేనే విషయం చెప్పలేను బాబుజీ. అదేమిటి కల్పన, మనం కలిసి ఎన్ని నాటకాలు వేసాము, ఎన్నేళ్ల నుంచి మనకు పరిచయం ఉంది. ఇబ్బంది పెట్టే సమస్యలో నేను నిన్ను పడేస్తానా? నువ్వు ఇలా నాటకం ఆడటం వల్ల ఓ యువజంట దగ్గర అవుతుంది కల్పన. అడుగు బావ వచ్చాడు. హలో బాబ్జీ, ఏట్లా వచ్చా? మళ్ళీ ఇంకో నాటకం ఉందా? నాటకమే కానీ ఈసారి స్టేజ్ మీద కాదు, పార్క్ లో యాక్ట్ చేయాలి. ఓపెన్ ఎయిర్ నాటకం అన్నమాట. అలాంటిదే బాబ్జీ ఫ్రెండ్ శివకి ఫ్రీరాల్ గా నటించాలట బావా. ఫ్రీరాల్ గా నటించడవా? అలాంటి వెదవేసలు నేనేను. ఇదిగో వేషం వేయాల్సింది నువ్వు కాదయ్యా మగడా, కల్పన. నేనంటే కల్పననే. పెళ్లి కావలసిన ఆడపిల్లని అలాంటి దుకుమాన వేషాలు నేను వెళ్ళిపో. ఒక్కరోజు పార్క్ లో మా వాడితో కాస్త దగ్గరగా ప్రవర్తిస్తే చాలు వెంకట్రావు. ప్లీజ్ వెంకట్రావు. కుదరదు. ఇదిగో చూడు, మామూలుగా నాటకం వేస్తే 500 ఇస్తారు కదా, దానికి 4 రెట్లు 2000 ఇప్పిస్తాను. ఆలోచించు. 2000? ఒక్క పూట యాక్టింగ్ కి 2000 చూసుకో మరి. అయితే 1000 రూపాయలు అడ్వాన్స్ కొట్టింది. అలా అన్నావు బాగుంది. ఇందా నన్ను చెప్పి వేసేస్తాను కాస్త వెళ్ళిపో. అదిగో ఐస్ క్రీమ్ తింటున్న అమ్మాయి పేరే పార్వతి. నువ్వు బైక్ దిగి అటువంటి ఎదురుగారా, సరిగ్గా అమ్మాయి ముందు మనం కలుసుకోవాలి. అలాగే. హాయ్. హాయ్ డియర్. హలో డార్లింగ్. నీకోసం నేను మీటికి వస్తున్నా. నేను నీకోసం మీ ఇంటికి వస్తున్నా డియర్. పద, అలా సరదాగా ఇందిరా పార్క్ వెళ్ళి సరసాలు ఆడుకుందాం. ఓకే. దా వస్తానే. ఇందిరా పార్క్ పోనీ.